దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలోని ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ నాయకుడు నీటి సంఘం అధ్యక్షుడు షేక్ చానయ్య ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుంటపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ మాసం పవిత్ర మాసమని, పేద ముస్లింలకు గత 5 సంవత్సరాలుగా అన్నదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. तुम्हें से खाना खाओ जी गुरुदारो जाना भाई टिकाड़ा चल भाई जाने जाने नो टिकाड़ा ठीक से ठीक हेलो हमका फलाम हम पारो हां తన చెప్పనా జీరో 9 ఉన్నారు సార్ వాడు లక్ష్మీపట్నం కాంతి వాడు ముస్లింస్ అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ నెలలో భక్తి శ్రద్ధలతో పేద ముస్లిం పట్ల సోదర భావంతో అల్లా కృపకు పాత్ర అవడానికి ఈ నెలంతా కూడా ఉపవాసాలు ఉండి వారితో పాటు నిరుపేదలైన ముస్లిం సోదరులకు కూడా మంచి భోజనం పెట్టించాలనే ఒక సాంప్రదాయం ముస్లిం సమాజంలో ఉండటం సంతోషించదగ్గ విషయం. కుల నిబంధనలు లేని ముస్లిం సమాజం అందరినీ ఒకే విధంగా చూసే విధానం, అన్ని వర్గాల మతాల ప్రజలకు ఆదర్శనీయమైన సాంప్రదాయం, ఈ సాంప్రదాయంలో భాగంగా ప్రతి సంవత్సరం ఉపవాసం ఉన్న ముస్లింస్ అందరికి కూడా భోజన వసతి కల్పిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు నీటి సంఘం అధ్యక్షులు షేక్ జానయ్య గారి నిర్ణయం మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నా. వారి కుటుంబానికి కూడా భవిష్యత్తులో మంచి కలగాలని, మంచి స్థానానికి రావాలని, వారి కుటుంబానికి అల్లా దయ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈయన ఆదర్శంగా తీసుకొని ముస్లిం సమాజంలో ఉన్న పేదలకు కనీస అవసరాలకు సహాయపడే విధంగా ముస్లింస్లోని సంపన్నులు పెద్దలు జానయ్య మార్గంలో నడవాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతాను. ప్రతి మూడు ఎమ్మెల్యే గారు 3 సంవత్సరాలు గెలిచారు. ఆయన గెలిస్తే నేను ఈ 5 సంవత్సరాలు ఒక్క పొద్దులు భోజనాలు పెడతానని మొక్కుకున్నాను. మా ఎమ్మెల్యే గారు అడుగు జాడలు నడటేనా జయం.